అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సృష్టి చైత్ర శుక్ల పాఠ్యమి నాడే ఆరంభమైందని నారద పురాణంలో వివరించారు. ఆ రోజునే మనం ఉగాదిగా పాటిస్తున్నాం. అంటే ప్రతి తెలుగు వారికి ఉగాదే కొత్త సంవత్సరం. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. కొత్త పనులను ఆరంభించేందుకు ఉగాది చాలా మంచి రోజని అంటారు. ఈ రోజునే బ్రహ్మదేవుడు ఒక కల్ప ప్రళయంలో అంతమై తిరిగి కొత్త కల్పంలో సృష్టిని ఆరంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. ఉగాది అన్న తెలుగు మాట యుగాది అనే సంస్కృత పద వికృతి రూపం. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 2వ తేదీన శనివారం నుండి తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగ సమయంలో తెలుగు ప్రజలతో పాటు మరికొందరు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. వీటిలో షడ్రుచలను ఖచ్చితంగా చేరుస్తారు. ఇదిలా ఉండగా ఉగాది అంటేనే సంవత్సరం యొక్క ప్రారంభ రోజు కావున ఈ పవిత్రమైన రోజున చాలా మంది జ్యోతిష్య పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది మన 60 సంవత్సరాలలో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం శుభకృత్ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి, దుఃఖాలు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటలు ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఊళ్ళు వనాలు ఎదురు చూస్తూ ఉండగా మావి చిగురు సయ్యాటలాడుతూ ఉండగా కోయిలమ్మ స్వాగత వచనాలతో రాగాలు తీస్తూ ఉండగా మధుర మల్లెలు పొంచి చూస్తూ ఉండగా శుభకృత్నామ ఉగాది ధీర గంభీరం నడిచి వచ్చింది. శుభకృత్నామ మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది, విజయాలను మీ ఖాతాలో వేస్తుంది, ఆనందం మీ సొంతమవుతుంది, ఆహ్లాదం మీ ముఖాల్లో వెల్లివిరుస్తుంది. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తున్న పండుగ ఇది. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సాంప్రదాయం మనది. కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం, అదే ఉగాది పచ్చడి తెలియచెప్పే నిజం. జీవితం సకల అనుభూతుల మిశ్రమం. స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవడం వివేకి లక్షణం, అదే ఉగాది తెలిపే సందేశం. తిమిరాన్ని పారదోలే ఉషోదయంలా, చిగురాకుల ఊయలలో నవరాగాల కోయిలలా మా లోగిళ్లలోకి అడుగిడుతున్న ఉగాదికి స్వాగతం. లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్ళు, కొత్త బట్టలతో పిల్లాపాపలు, ఇవి ఉగాది పండుగ సంబరాలు. తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలన్నీ పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం. కస్టమర్లకి, ఛానల్ సిబ్బందికి, యాజమాన్యానికి, వీక్షకులకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.